పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యా సంస్థలకు రక్షణ కరువైంది. ఒకే ప్రాంగణంలో పలు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కాపలా కరువై దొంగలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. ప్రభుత్వ విద్యారంగ సంస్థలకు తగిన రక్షణ కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ పాఠశాల పట్టణ నడిబొడ్డున ఉన్న రక్షణకు మాత్రం నోచుకోవడం లేదు. గతంలో ఈ ఉన్నత పాఠశాల ప్రభుత్వ బాలరా జూనియర్ కళాశాలలో కలిసి ఉండేది. చాలా కాలం క్రితమే విడిపోయి ప్రత్యేక పాఠశాలగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ బాలరా జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే ఆ తర్వాత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నెలకొల్పారు. ఇంటర్మీడియట్ విద్యా సంస్థ జిల్లా నోడల్ అధికారి కార్యాలయం సైతం ఇక్కడే ఉంది. ఇక్కడే ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కార్యాలయానికి తాళం వేసి ఉన్న తలుపులు మాత్రం పగిలిపోయి ఉన్నాయి. ప్రభుత్వ బాలరా జూనియర్ కళాశాల కంప్యూటర్ ల్యాబొరేటరీ గది శిథిలావస్థకు చేరుకుంది. కిటికీలు పగిలిపోయి ఉన్నాయి. అలాగే ప్రొడక్షన్ ట్రైనింగ్ సెంటర్ భవనం పాతబడిపోయింది. ఈ భవనాలను చూస్తే ఇది వినియోగంలో ఉన్నాయా లేదా అనే అనుమానం కలుగుతోంది. కొన్ని భవనాలు శిథిలావస్థలో ఉండగా మరికొన్ని పాతబడి ధ్వంసమైన కిటికీలు తలుపులతో దర్శనమిస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులను గమనిస్తే లోపల ఉన్న విలువైన సామాగ్రి ఉన్నాయా మాయమయ్యాయా అనే అనుమానం కలుగుతోంది. గతంలో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఒక నైట్ వాచ్మెన్ ఉండేవారు. కానీ ఇక్కడ ఇన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఉన్నప్పటికీ ఒక్క నైట్ వాచ్మెన్ లేకపోవడం పాలకులు విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. అలాగే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్ లేకపోవడం విచారకరం. ఉన్న కాంపౌండ్ వాల్ శిథిలావస్థకు చేరుకోవడం, పలు చోట్ల గోడను కూల్చివేయడం, ముందువైపు ఉన్న గేట్ ఎప్పుడూ తెరిచే ఉంచడం వల్ల రక్షణ లేని కాంపౌండ్ వాల్గా మిగిలిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యా సంస్థలకు రక్షణ కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.